మైట్యూబ్ టీవీ. ఇప్పుడు మనం వెబ్సైట్ అంటే ఏంటి, దానికి ఫేస్బుక్ పేజ్ అలాగే ట్విట్టర్ పేజ్ని ఎలాగా మనం బిడ్జెట్గా పెట్టుకోవాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు నా వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేస్తాను, చూడండి. ఇది వర్డ్ప్రెస్లో చేసిన వెబ్సైటు, ఓపెన్ చేస్తున్నాను. జనరల్గా వెబ్సైట్స్ వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కోసం తయారు చేస్తుంటారు. కొంతమంది సమ్ జనరల్ వ్యూస్ అవి కూడా వెబ్సైట్స్లో పెడుతుంటారు. నాది ఇండియన్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఐఆమ్ క్రియేట్ ఇండియన్ .com అనే ఒక వెబ్సైట్ తయారు చేశాను. దీనిలో ఇక్కడ చూసారా, ఫేస్బుక్ పేజ్ కనిపిస్తుంది చూడండి. లోడ్ అవుతుంది ఇంకా. ఇదిగో చూసారా, ఇది నా ఫేస్బుక్ పేజ్, గ్రేట్ ఇండియన్స్ అనే ఫేస్బుక్ పేజ్. నా వెబ్సైట్లో వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఇది. వెబ్సైట్లో ఇది ఒక విడ్జెట్ కింద నేను తయారు చేసి పెట్టాను అన్నమాట. ఫేస్బుక్ పేజ్ గ్రేట్ ఇండియన్స్ అనే ఫేస్బుక్ పేజ్ ఇది. అలాగే చూడండి, ఇది ట్విట్టర్. ట్విట్టర్ కూడా ఇక్కడ విడ్జెట్ కింద ఇక్కడ నా వెబ్సైట్లో సేవ్ చేశానన్నమాట. ఇది ఈ వెబ్సైట్లోంచి ఫేస్బుక్లోకి వెళ్ళిపోవచ్చు. దీని మీద గ్రాబ్ క్లిక్ చేశాననుకోండి, మన వెబ్సైట్ ఓపెన్ చేసిన వాళ్ళు మన ఫేస్బుక్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఫేస్బుక్ పేజ్ అది, ఫేస్బుక్ కాదు, ఫేస్బుక్ పేజ్. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూసారా, ఫేస్బుక్ పేజ్లోకి వచ్చాను. ఇది నా ఫేస్బుక్ పేజ్. ఈ ఫేస్బుక్ పేజ్ మా వెబ్సైట్లోంచి ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళి మన ఫేస్బుక్ సంబంధించిన పోస్టులు కూడా వాళ్ళు చూడొచ్చు అన్నమాట. ఫేస్బుక్ పేజ్ అంటే జనరల్గా ఫేస్బుక్ పేజ్ వెబ్సైట్ సంబంధించిన పోస్టులన్నీ కూడా ఫేస్బుక్ పేజ్లోకి పోస్ట్ చేస్తుంటారు. చాలామంది వెబ్సైట్ ఉన్నవాళ్ళు వెబ్సైట్ పేజ్కి తమ పోస్టుల్ని పంపిస్తుంటారు. అలాగే ఈ వెబ్సైట్కి సంబంధించిన పేజే ఈ గ్రేట్ ఇండియన్స్ అనేది పేజ్. గ్రేట్ ఇండియన్స్ అనే పేజ్ ఇక్కడ చూస్తారా, గ్రేట్ ఇండియన్స్ అనే పేజ్ ఈ వెబ్సైట్కి సంబంధించిన పేజే ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏ పేజ్ ఓపెన్ చేసినా కూడా దానిలో ఈ గ్రేట్ ఇండియన్ సంబంధించిన పేజ్ కనిపిస్తుంది.
ఆ గ్రేట్ ఇండియన్స్కి సంబంధించిన పేజ్లో వచ్చిన పోస్టులు కూడా ఈ వెబ్సైట్లో కనిపిస్తుంటాయి. అలాగే ట్విట్టర్ తెలుగు పోస్ట్ను కూడా ట్విట్టర్లో నేను పోస్ట్ చేసినవి కూడా ఆ ట్విట్టర్ విడ్జెట్లో మనకి కనిపిస్తుంటుంది. అది ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లోని ఈ వీడియోస్ చూడడానికి చాలామంది అలవాటు పడ్డారు, కానీ జనరల్గా వెబ్సైట్లో కూడా యూట్యూబ్ సంబంధించినటువంటి యూఆర్ఎల్స్ ఉంటాయి. వెబ్సైట్ మనం చూసినప్పుడు యూట్యూబ్ సంబంధించినటువంటి యూఆర్ఎల్స్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. జనరల్గా వెబ్సైట్లో కూడా యూట్యూబ్ సంబంధించిన యూఆర్ఎల్స్ పెడుతుంటారు చాలామంది. మనం దాని నుంచి కూడా యూట్యూబ్ యూఆర్ఎల్స్ ఆధారంగా చేసుకొని మనం చూసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ చూడవచ్చు. సరే, నా వెబ్సైట్ నుంచి యూట్యూబ్ యూఆర్ఎల్స్ దానికి రిలెవెంట్ వీడియోస్ ఆ యూఆర్ఎల్స్ క్లిక్ చేస్తే ఆ వీడియోస్లోకి మనం వెళ్తాం అన్నమాట. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ హిందూయిజం? World with more than 1 billion adherents globally. Okay. It ranks just below Christianity and Islam and is considered to be one of the world's oldest. ఇది నా వెబ్సైట్లో ఉన్న ఒక పేజే. ఆ పేజ్లో ఉన్న ఒక యూఆర్ఎల్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ యూఆర్ఎల్లోకి వెళ్ళాం, వీడియో యూఆర్ఎల్. వాట్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ హిందూయిజం అనే యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోలోకి వెళ్ళాం. అలాగా ఈ ఇలాంటి యూఆర్ఎల్స్ చాలా ఉంటాయి. ఒక్క పేజ్లోనే ఇలాంటి యూఆర్ఎల్స్ చాలా ఉన్నాయి. ఇండియా అండ్ ఇండియన్ కల్చర్, ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్, ఈ ఒక పేజ్లోనే ఈ యూట్యూబ్ సంబంధించిన యూఆర్ఎల్స్ అన్నీ కూడా క్లిక్ చేసి మనం యూట్యూబ్ వీడియోస్లోకి వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇలాంటి పేజెస్ చాలా ఉన్నాయి. అబౌట్ ఇండియన్స్, గ్రేట్ ఇండియన్స్ ఎవర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇది దీని మీద క్లిక్ చేద్దాం. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఇక్కడ రాసింది. వీటికి కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దానికి సంబంధించిన వీడియో యూఆర్ఎల్స్ కూడా, యూట్యూబ్ యూఆర్ఎల్స్ కూడా నేను పెట్టాను. దాన్ని కూడా మనం ఈ వెబ్సైట్లోంచి వెళ్ళచ్చు. పైకి వెళ్ళిపోతున్నాను. చూసారా, సీ దిస్ వీడియో. ఈ విధంగా వెబ్సైట్ నుంచి వీడియో యూఆర్ఎల్స్కి క్లిక్ చేసి వెళ్ళచ్చు. ఈ విధంగా వెబ్సైట్ నుంచి వీడియో యూఆర్ఎల్ క్లిక్ చేసి వీడియోస్ చూసుకోవచ్చు. నా ఈ వీడియో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వెబ్సైట్లో ఈ ఫేస్బుక్, ట్విట్టర్ తాలూకు విడ్జెస్ ఆ పేజ్లో ఎలా సెట్ చేయాలనేది చెప్తాను. ఈ వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది కాబట్టి బాయ్.